హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఇంట్లోనే ఈజీగా బజ్జీ మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను 10 నుంచి 12 దాకా మిర్చి తీసుకున్నాను, గింజలు తీసేసాను. ఇవి ఇంట్లో వాడేటి తీసుకున్నానండి. మీరు కావాలంటే బజ్జీ మిర్చి సపరేట్గా దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. నేను పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు దాకా శనగపిండి, 1 టీ స్పూన్ దాకా బియ్యం పిండి, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఎండుకారం పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, చిటికెడు వంట సోడా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చేత్తో కలుపుతున్నానండి. చేత్తో అయితే బాగా వస్తుంది మనకి ఉండలనేది లేకుండా. ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ దాకా వేడి నూనె వేసుకోవాలి. మన బజ్జీ మిర్చికి ఏదైతే నూనె వేడి చేసుకుంటామో అందులోంచి 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులో సరిపడ వాటర్ వేసుకొని మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి బజ్జీ మిర్చికి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా బజ్జీ మిర్చికి ఎలా అయితే కావాలో అలా కలుపుకోవాలి. ఇక్కడ నేను కలుపుకున్న బ్యాటర్ చూస్తే, మీ కన్సిస్టెన్సీ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నాకు 1/2 గ్లాస్ నీళ్ళు పట్టాయండి. ముందుగా స్టఫింగ్లోకి వెళ్తే ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, 1 టీ స్పూన్ దాకా నువ్వులు తీసుకున్నాను. నువ్వులు నేను ప్యాన్లో నూనె లేకుండా వేయించానండి. అవి మనం 1 జార్లో వేసుకోవాలి. నువ్వులు వేసేసుకోవాలి జార్లో, అందులో చింతపండు వేసుకోవాలి. మనం పేస్ట్ చేయడానికి మనం ఏదైతే చింతపండు నీళ్ళు ఉన్నాయో అవి మనం వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో మనం 1 టీ స్పూన్ దాకా, 1 టీ స్పూన్ అయినా 1/2 టీ స్పూన్ అయినా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి స్టఫింగ్కి. మనం ఒక్కొక్క మిర్చిలో స్టఫింగ్ చేసుకుంటూ ఉండాలి. మిర్చికి ఎంత సరిపోతుందో అంతే పెట్టుకోవాలండి. మనం ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్క మిర్చిని మనం వేసుకోవాలి. మనకి ఏదైతే ఎడ్జెస్ ఉంటాయో అవి, పిండి అనేది ఎక్కువ రాకుండా మనం ఏదైతే గిన్నెతో ఆ ఎడ్జెస్ని సైడ్కి అంటూ తీసుకొని మనం ప్యాన్లో వేసుకోవాలి. ఒక్కొక్క మిర్చిని మెల్లిమెల్లిగా వేసుకోవాలి. మెల్లిమెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ నుంచి అలా పెట్టుకుంటూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. మనకి మెల్లిమెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ మనకి చూస్తే కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇది మనం టిష్యూ పేపర్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.